విశాఖ రెడ్నమ్ గార్డెన్స్ లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కిటికీలు పగులగొట్టి బ్యాంకులోకి ప్రవేశించారు. 4 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించి మంటలను ఆర్పివేశారు. సత్వరమే స్పందించడంతో అగ్నికీరలు లాకర్ వరకు వెళ్లకుండా కౌంటర్లకే పరిమితమయ్యాయి. మంటలు చెలరేగి కంప్యూటర్లు, ఫర్నిచర్, దస్త్రాలు దగ్ధమయ్యాయి. మంటలు అదుపులోకి వచ్చినా పొగ మాత్రం వదలలేదు. దట్టమైన పొగతో చుట్టుప్రక్కల ప్రజలు అవస్థలు పడుతున్నారు. లాకర్లోకి మంటలు వెళ్లలేదని, డబ్బు భద్రంగానే ఉందని, ఎలాంటి భయం అవసరం లేదని బ్యాంకు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నుండి విండోస్ అవన్నీ పగలగొట్టి ఫైర్ ఫైటింగ్ చేసాము. ఫైర్ అప్పటికి కంట్రోల్ అయిపోయింది. బట్ హెవీ స్మోక్ వల్ల ఏంటంటే 7 కీస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఫ్రంట్ డోర్స్ కూడా పగలగొట్టేసి వెంటిలేట్ చేసి లోపలికి వెళ్ళి ఫైర్ అయితే కంప్లీట్గా ఆఫ్ చేయడం జరిగింది సార్. పొగ విపరీతంగా ఉంది. మోస్ట్ ప్రాబుల్ ఇలాంటి పొగ ఏంటంటే ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, వాషింగ్ మెషిన్లు కానీ ఇలాంటివి షార్ట్ సర్క్యూట్ అప్పుడు విపరీతమైన స్మోక్ వస్తుంది. హెవీ డెన్సిటీ ఆఫ్ స్మోక్. ఆ స్మోక్ వల్ల కొంచెం టైం పట్టింది తప్ప ఫైర్ అయితే ఇనిషియల్గా కంట్రోల్ చేసి మిగతా ఏరియాకి స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడం అయితే జరిగిందండి. అది ఏ క్యాబిన్లో అయితే స్టార్ట్ అయిందో ఆ క్యాబిన్లోనే మేము లిమిట్ చేయగలిగాము. అది ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే కానీ అక్కడ బ్యాటరీస్ ఉన్నాయా, యూఎస్బి ఉన్నాయా, లేకపోతే వేరే ఏమైనా ఉన్నాయా అనేది ఫైర్ స్పాట్కి వెళ్ళి చూస్తే కానీ మాకు క్లారిటీ రాదండి. ఇది 8:30 కదా ఇన్సిడెంట్ జరిగింది వచ్చింది. మాకు 8:45 మాకు మెసేజ్ కావటం జరిగింది, కాల్ కావటం జరిగింది. ఇమీడియట్గా మేము వాటర్ అటెండెంట్ ని డిప్లాయ్ చేయడం జరిగింది. రాగానే చూసినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఫైర్ యాక్సిడెంట్ అయింది కాబట్టి అక్కడ మనం ఫస్ట్ సీట్ ఆఫ్ ఫైర్ని ఐడెంటిఫై చేసి దాన్ని మేము పుట్అప్ చేయడానికి ట్రై చేసాము. అలాగే ఇది సెంట్రలైజ్ చేసే కన్ఫైన్డ్ ఏరియా, స్మోక్ అంతా లోపలికి దట్టంగా ఉండిపోయింది. దాని వెంటిలేషన్ క్రియేట్ చేసి ఆ స్మోక్ అంతా బయటకు పంపించామండి. తర్వాత ఫైర్ పుట్అప్ చేసాం. ప్రస్తుతానికి ఫైర్ కానీ స్మోక్ కానీ కంట్రోల్కి తీసుకొచ్చేసాం. ఫైర్ యాక్సిడెంట్ మేబీ మనకి షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమిక అంచనా అనుకుంటుంది. ఇంకా ఎంక్వైరీ చేసి దాంట్లో ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇంకా అది కూడా మనకి ఎట్ టు బి ఎసెక్ట్ అయింది. ఇంకా చేయాలండి ప్రాథమిక. నో క్యాజువాలిటీస్, నో ఇంజురీస్. మా టీం బాగా పనిచేస్తాం. ఇమీడియట్గా 4 వెహికల్స్ టర్న్ అవుట్ చేశానండి. సుమారు ఒక 28 మంది పై చెమ్మై ఆఫీసర్స్ కాకుండా. డ్యామేజ్ అయితే అంత ఎక్కువ ఏమి ఉండదు. కొంచెం నీట్ టు ఫైండ్ అవుట్ గోప ఏం జరిగింది అనేది. నా పేరు సికందర్ కుమార్ సింగ్ అండి, ఏజీఎం బ్రాంచ్. ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది మార్నింగ్ 8:30కి. పెద్దగా డ్యామేజ్ ఏమి లేదు. ఫ్రంట్ కౌంటర్లో డ్యామేజ్ ఉంది. లోపల క్యాష్ కానీ, లాకర్ కానీ అన్నీ సేఫ్గా ఉంది. డాక్యుమెంట్స్ కానీ అన్నీ సేఫ్గా ఉంది. సో ఎంత పెద్దగా పైనకి అవసరం లేదు. ఓన్లీ ఫ్రంట్ కౌంటర్లో కొంచెం ఇన్సిడెంట్ ఉంది. కింద మనకు బ్యాంకింగ్ ఉంటుంది. అక్కడ అన్నీ ఉన్నాయి. ఎన్ఆర్ఐ సెక్షన్ ఉంది, లోన్ సెక్షన్ ఉంది, క్యాష్ ఉంది, అన్నీ కింద ఉంది. పైన లోన్ సెక్షన్ ఉన్నాయి. చిన్న చిన్న పార్ట్ ఫర్నిచర్ డ్యామేజ్ ఉంది. అంతే తప్ప ఇంకా ఒక 5-6 కౌంటర్ కాలిపోయింది అంతే. లాకర్ రూమ్ కూడా సేఫ్గా ఉంది. డాక్యుమెంట్ సేఫ్గా ఉంది, క్యాష్ సేఫ్గా ఉంది, లాకర్ సేఫ్గా ఉంది. ఏం ప్రాబ్లం లేదు.